ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. 4వ వచనం. దేవుడని యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పదియు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలియనగా దేవుడని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. 7వ వచనం. దేవుడని యెహోవా నేలమంతితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగ నరుడు జీవాత్మ అయెను. 8వ వచనం. దేవుడని యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచిన. 9వ వచనం. మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు నైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదైనా నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలయ్యను. 11వ వచనం. మొదటి దాని పేరు పీషోను, అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. 12వ వచనం. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమైదికములను దొరుకును. 13వ వచనం. 2వ నది పేరు గీహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 14వ వచనం. 3వ నది పేరు హిద్దికేలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూప్రటీసు. 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేదపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచును. 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిరి దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకునెను. 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకును అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టును ఆ పేరు దానికి కలిగెను. 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టును, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి.